చంద్రయాన్ 3 యొక్క విక్రమ్ ల్యాండర్ మూన్ సర్ఫేస్ ని తాకడానికి కొన్ని రోజుల ముందు చంద్రయాన్ 2 మిషన్ ల్యాండర్ పోయినప్పటికీ ప్రధాన ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుని చుట్టూ 100 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల ఆర్బిట్ లో ఉంది. ఇస్రో గతంలో ఒక పోస్ట్ చేసింది, చంద్రుడికి అవతల వైపు దిగడానికి ప్రయత్నిస్తున్న విక్రమ్ ల్యాండర్ కి ఆర్బిట్ స్వాగతం పలికిందని చెప్పింది. స్వాగతం మిత్రమా, చంద్రయాన్ 2 ఆర్బిటర్ అఫీషియల్ గా చంద్రయాన్ 3 ని స్వాగతించింది. ఈ రెండింటి మధ్య రెండు మార్గం కమ్యూనికేషన్ ఏర్పాటు చేయబడిందని, ఎంఓఎక్స్ ఎప్పుడు ఎల్ఎంని చేరుకోవడానికి మరిన్ని మార్గాలు కలిగి ఉందని స్పేస్ ఏజెన్సీ తన పోస్టులో పేర్కొంది. ఆగస్టు 23 బుధవారం సాయంత్రం 5:20 ల్యాండింగ్ యొక్క ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుందని తెలియజేసింది. ఇస్రో మాజీ చీఫ్ మరియు మునుపటి చంద్రయాన్ మిషన్ చంద్రయాన్ 2 ఇన్ఛార్జ్ కేశవన్ సోమవారం మాట్లాడుతూ మిషన్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని అన్నారు. ఇది చాలా ఆతృతగా ఉన్న క్షణం, ఈసారి గ్రాండ్ సక్సెస్ అవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని మిస్టర్ శివన్ చెప్పారు. ల్యాండింగ్ ఇస్రో వెబ్సైట్, దాని వెబ్సైట్ ఛానల్, ఫేస్బుక్ మరియు పబ్లిక్ బ్రాడ్కాస్ట్ దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.